టూ లకటక అని ఒక సినిమా షూటింగ్ చేశారు ఇక్కడ, మీ అందరికి తెలిసే ఉంటుంది. విజయబాపిరెడ్డి గారు దర్శకత్వంలో, రాజన్ ప్రసాద్ అన్న హీరోగా, అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్టు. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు ఒక ఫ్రెండ్ పొద్దున్నే. ఎందుకు అడగరే, మీకు తెలుసు కదా నేనేం చెప్తాను. అది చాలా బాగుంది నేను, ఎందుకంటే నేను అప్పుడు చెన్నైలో ఉండేవాడిని. మాది రాజమండ్రి అయినా నాకు గోదావరి అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటా, ఆంధ్రప్రదేశ్ బిడ్డని నేను, చాలా గొప్పగా చెప్పుకుంటా. కానీ నేను తక్కువ చదువుకున్నా కూడా 6 భాషలు చాలా అనర్కళంగా మాట్లాడగలను. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్. మరి ఎలాగ ఇవన్నీ నేర్చుకున్నావు అంటే, ఇలాంటి గొప్పోళ్ళు మాట్లాడటం వల్ల వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని నేర్చుకున్నాను. ఏ మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? అరే నాయన, ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగు మాట్లాడాలి, తెలంగాణ వెళ్తే తెలంగాణ భాష యాస మాట్లాడాలి, మనం తమిళనాడు వెళ్తే తెలుగు మాట్లాడుతుంటాడు మొహంలో మొహం పెట్టి చూస్తుంటాడు ఏం మాట్లాడుతున్నాడు రా ఈడీని. మన అక్కడ తమిళ మాట్లాడితే ఓహో ఈడు మనోడే, ఏంటి శంకర్రావు గారు ఇల్లా, ఇప్పుడు పో అంద పక్కన పో, అంద వీడు దా శంకర్ వీడు అంటుంటారు. మరి కర్ణాటకకి వెళ్తాం అన్న హెల్లీ ఇంది అడ్రస్ అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు. అదే బాంబే వెళ్ళాం అనుకోండి, భైసాబ్ ఈ అడ్రస్ కదరే అలా. మరి ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం, అమెరికాలో దిగాం, అక్కడ తెలుగు మాట్లాడితే నడుస్తుందా? నడదు. ఏం నడుస్తుంది అక్కడ? ఇంగ్లీష్ నడుస్తుంది. సో మన పిల్లలు ఎప్పుడు కూడా, నేను చాలాసార్లు అడుగుతుంటాను మీ అబ్బాయి ఏం చేస్తుంటాడని చాలా ఏరియాల్లో. మా అబ్బాయి మెకానికు, మా అబ్బాయి పంచర్లు వేసుకుంటాడు, మా అబ్బాయి టైలరింగ్ చేసుకుంటాడు, మా అబ్బాయి ఇంకేదో హోటల్లో పని చేసుకుంటాడు. ఇక జీవితాంతం అంటే ప్రపంచం మారుతుంది, ఇంకా మనం కూడా మారకూడదా? సో అందుకోసం మా జగన్మోహన్ రెడ్డి గారు, మన పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నటుల్లో ఒకరికి వంట ఒంట్లో బాగాలేకపోతే నేను వెళ్ళా, వాట్ హీరో ఏంటి ఇలా వచ్చావు అన్నారు. సార్ ఏం లేదు, మా నటుడు ఒకరికి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, మా తరఫున సాయం చేసాం, గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది సార్, ఆయన కూడా పల్నాడు జిల్లా ఆయనే అని చెప్పగానే, సరే ఎంత కావాలి అన్నారు. 15 సంవత్సరాల క్రితం అంటే 5 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం జరిగింది. ఆ వ్యక్తి ఎవడు, కళాకారుడు అని చూశారు తప్ప వీడు మన పార్టీ వాడా అని ఎప్పుడు చూడాల. దట్ ఈస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అదే దారిలో నడుస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 5 నెలల క్రితం తిరుపతి వెళ్ళా, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, పేద పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడంటే, అన్నా మీరు చాలామందికి హెల్ప్ చేస్తుంటారు, మీది మంచి మనసు కాబట్టి నేను చదువుకున్న ఈ స్కూల్లో పిల్లలకి బెడ్స్ కావాలంటే నేను స్పెండ్ చేస్తానా, నేను ఖర్చు పెడుతున్నా, మీరు వచ్చి అది రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది అని అనగానే, తమ్ముడు తప్పకుండా వస్తాను అని వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక పాత్రికా మిత్రుడు ఒక మాట అన్నాడు, ఏమండి మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్థలాలు ఇస్తా అన్నారు, ఎప్పుడు ఇస్తారు అని అడిగాడు ఆయన. నాయన, ఆయన మాట తప్పడు మడం తిప్పడు, ఇవ్వటంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా ఇస్తారన్న 4 రోజుల క్రితం 11,000 మంది పాత్రిక మిత్రులకి స్థలాలు ఇచ్చారు. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి వైఎస్ఆర్ గృహాలు దాదాపు 31 లక్షలు పట్టాలు రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని ఇచ్చారు, కొన్ని రెడీ అవుతున్నాయి. అంటే ఎప్పుడు కూడా ఈ పని చేస్తాను, ఎస్ ఇది నా వల్ల అవుతుంది, ఎస్ చేస్తా. అందుకే
ఎస్టీ నావాడు, బీసీ నావాడు, ఎస్సీ నావాడు, మైనార్టీ నావాడు అని చెప్పేసి అనుకొని అందరినీ దగ్గర చేసుకొని పాదయాత్రలో వాళ్ళందరి బాధలు చూసి ఎస్ నేను ఏదోటి చెయ్యాలి, ఈ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అని. మనిషికి 10 సమస్యలుంటే దాంట్లో 9 సమస్యలు ఏంటి? నవరత్నాలు. ఆ 9 సమస్యలు తీర్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడంటే ఓన్లీ వన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్. సో అందుకోసం నే అడిగా 14,104 మెజారిటీ, అదే మన నెంబరు. నెక్స్ట్ నెంబర్ పెరగాలి అబ్బాయి, ఇక్కడ అలా పెరగాలి నెంబరు, వణుకు పుట్టాలి అక్కడ. ఎందుకంటే మంచి మనిషికి మీరందరూ అండగా ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆయన ఎస్ నా ప్రజలు నా ప్రతి ఒక్కరు పడవాడు, డెఫినెట్గా నాకు వీళ్ళ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఈ రోజున ఈ వేదిక ఆ శివుడి ముందు వేదిక వేసి ఇంత అద్భుతమైన ఒక ప్రోగ్రాం చేశారంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన పేరులోనే శివుడు ఉన్నాడు, అందుకోసం ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆయనకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, పాత్రికే మిత్రులకి, మీడియా సోదరులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతో కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వ్యవస్థలు అన్ని కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి, ఎందుకంటే యథారాజ తథా ప్రజ, చేతిలో చేతిన పనులు లేవు, పనులు ఎప్పుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు, పనులు లేనప్పుడు. ఇప్పటికీ మేము పని చేస్తున్నాం ఇక్కడ హిందూపురంలో, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క పని జరగట్లేదు. మరి ఇవాళ ఇక్కడ హిందూపురంలో మేము సొంతంగా మా ఎంపీల ల్యాటర్ నుంచి అయితేనే డబ్బులు తెచ్చి ఈ రోడ్లు వేయడం, గల్పిపల్లి ఏ పక్షంలో 40 లక్షలు పెట్టి రోడ్లు ఇచ్చాము, మొత్తం 80 లక్షలు మనం ఎంపీ ల్యాండ్ నుంచి ఓకే చేయించుకున్నాం. మన ఎంపీలు అంటే తెలుగుదేశం పార్టీ అటు రాజ్యసభ ఎంపీల నుంచి, అలాగే కొంతమంది లోక్సభ ఎంపీలు వాళ్ళ పరిమితి, వాళ్ళు ఎంతో కలుగుతారు డబ్బు అంతా మనం శాంక్షన్ చేయించుకుని ఇక్కడ పనులు చేయించుకుంటున్నాం. ఇంకా ఈ రోజు కూడా చేస్తున్నాం అంటే ప్రతిపక్షాలు ఉండి మేము చేస్తున్నాం ఇక్కడ పనులు, అంతే తప్ప ఇక్కడ ఒక్క వీళ్ళు సీసీ రోడ్ వేసిన పాపానికి పోలేదు, ఒక్క లింక్ రోడ్డు వేసిన పాపానికి పోలేదు, లేకపోతే ఒక్క గొయ్యి కూడా మట్టితో పుడిచే పాపానికి పోలేదు ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఏంటో వాళ్ళకి అంత ధైర్యం అర్థం కావట్లేదు. అంటే అది ఎక్కడ తప్పు? మనలోనే ఉంది, మనం ఇచ్చే అవకాశం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఛాన్స్ అంటే ఏం తక్కువ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అన్నీ ఉన్నాయని కూడా ఇచ్చిన నవరత్నాలు అన్నారు. 3 సంవత్సరాలు ఏమో పరిపాలన ఎలా చేయాలో చేతకాక 3 రాజధానులు అంటూ కాలయాపన చేశాడు. ఇవాళ ఏమో నవరత్నాలను తీసుకొచ్చా, నవరత్నాలు ఎవడ పసొమ్ము, ఎక్కడి నుంచి వస్తాయి నవరత్నాలు డబ్బు? అదంతా మన డబ్బే తిరిగి మనకి ఇస్తున్నారు. పాపన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి పండగ అంటే అది మన సంక్రాంతి కావచ్చు, లేకపోతే అటు రంజాన్ కావచ్చు, అలాగే క్రిస్మస్ కావచ్చు, అందరికి తోఫాలు ఇచ్చేవాళ్ళం. మరి అందరు విదేశాలకి చదువుకోవడానికి అని రకరకాల స్కీమ్ల ఆయా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం చేసేవాళ్ళం, అలాగే పోలవరం ప్రాజెక్టు, ఇటువంటి ఎన్నో అద్భుతాలు సృష్టికి ప్రతి సృష్టి అంటాం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అన్న క్యాంటీను ఇటువంటి ఎన్నో సదుపాయాలు సమకూరుస్తూ వచ్చాం. ఇవాళ అన్ని లేకుండా మరి వాళ్ళు చెప్పిన వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నవైతే ఏమి, లేకపోతే వాళ్ళు సభల్లో చెప్పినవైతే ఏమి, ఇచ్చిన హామీలు అయితే ఏమి, ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు. ఇవాళ మరి ఇవాళ రాష్ట్రం అప్పులు ఊపిలో ఉంది. ఇవాళ రేపు అప్పులు ఎవరు తీరుస్తారు? రేపు తీర్చేది మన దగ్గర, మన మీద బాధుడే బాధుడు, దబిడి దిపిడే. రేపు మన మీద ధర నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతారు, పన్నులు పెంచుతారు, ఇప్పటికే పన్నులు వేస్తున్నారు పెద్దదాని మీద, చెత్త మీద కూడా, చివరికి చెత్త మీద కూడా పన్నులు వేసే, రేపు మనం పిచ్చే గాలి మీద కూడా పన్ను వేసే. ఇవాళ టిట్కో ఇల్లు ఉన్నాయి, ఎంత బ్రహ్మాండంగా కట్టాం మోడర్న్ టెక్నాలజీతో, ఇటుక వాడకుండా టిట్కో ఇల్లు. మన హిందూపూర్లోని కొట్టేపీలో పంచాయతీలో 2,800 ఇల్లు కట్టాం, అలా పడున్నాయి ఇవాళ.
అసలు నివాస యోగ్యం కాని పరిస్థితుల్లో ఉంది, ఉన్నాయి వాళ్ళ ఇల్లు. పాప ఎంతో మంది అటు బ్యాంకుల్లో అప్పులు చేసి వాళ్ళ కష్టాలు చేతాన్ని ధారపోసి ఆ ఇల్లు బుక్ చేసుకుంటే అది ఎవరికి ఒక్కడికి కూడా ఒక్క ఇల్లు పంచిన పాపానికి బోలేదు. క్యాలెండర్ ఒకటి ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడుంది ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఇవాళ ఉన్న పరిశ్రమలే పోతున్నాయి, మన రాష్ట్రాన్ని వదిలేసి మన వాళ్ళు పెట్టారు ఒక పరిశ్రమ ఎన్క్లేవ్ అని, కాంక్లేవ్ వైజాగ్ లో. అమరావతి ఏమో అదేదో అక్కడ ఇచ్చిన భూములకి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తుంటే వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు అన్నారు. మరి మన మేము అడిగాం అసెంబ్లీ సాక్షిగా, ఏమే మీకు ఎన్ని ఎంత పెట్టుబడి తీసుకొచ్చారు మీరు రాష్ట్రానికి, ఎన్ని ఎంఓయూలు సంతకాలు పెట్టి ఒప్పందం కుదిరింది మీ మధ్య, ఒకసారి మాకు చూపించండి అంటే చూపించని పాపాన పోలేదు. వాళ్ళు అసలు పెయిడ్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు మన వైజాగ్లో వాళ్ళతో చేపట్టిన ఈ యొక్క ఈ పారిశ్రామిక కాంక్లేవ్కి వచ్చిన వాళ్ళంతా, ఇది ఇవాళ మన రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి. అలాగే మొన్న ఈ యొక్క ఆరోగ్య అంటే ఈ పరిరక్షణ నిధి కింద 451 కోట్లు అన్ని ఒక్కొక్క రాష్ట్రానికి కొంత నిధులు కేటాయిస్తారు. మన రాష్ట్రానికి 451 కోట్లు, దానికి మ్యాచింగ్ మళ్ళీ ప్రభుత్వం అంత డబ్బును పెట్టి ఇక్కడ మన ఇవన్నీ నడుపుకోవాలి, ఎన్టీపీఎస్సీలు కానీ ఇవన్నీ అటువంటిది. ఆ డబ్బుని వాళ్ళు డైవర్ట్ చేసి దీనికి వాడకుండా, పైగా వాళ్ళకు తెలిసి వాళ్ళు మనకి పెనాల్టీ వేశారు, వేస్తే 25 కోట్లు కట్టాల్సి వచ్చింది మన ఈ ఉన్న ఈ ప్రభుత్వం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ మరి ఇక్కడ ఆరోగ్య విషయానికి వస్తే ఆసుపత్రిని ఎంతో డెవలప్ చేశాం, ఇవాళేమో ఏమీ దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇవాళ మామూలు బయట ఆసుపత్రికి కూడా వెళ్ళి ఏదన్నా వైద్యం చేసుకుందాం చేయించుకుందామంటే మరి ఒక 1000 కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయి పడ్డారు ఈ ప్రభుత్వం. సో అది కూడా లేదు, ఆరోగ్యశ్రీ కూడా వర్తించడం లేదు. ఎంతోమంది వైద్యం అందక వాడు ప్రాణాలు కోల్పోతున్నారు.